కరోనా వైరస్ తో ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తూ కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంటే మరోవైపు మద్యం షాపులు తెరిచి కరోనాకు స్వాగతం పలుకుతున్నారు. కరోనా కట్టడిలో పోలీసులు, డాక్టర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ఎంతో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మద్యం సేవించి భార్యాభర్తలు రోడ్డు మీదే కొట్టాడుకుంటున్నారు. మద్యమా మజాక, ఇన్ని రోజులు పడ్డ కష్టం బుడిదిలో పడ్డ పన్నీరుగా మారిందని అధికారులు అంటున్నారు.
పుత్తూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాండగూడెం సురేషన్ గౌడ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. గుడ్ల ట్రైన్ ఇప్పుడు అందరూ పెద్ద కడుతున్నాను. జాగ సరిపోదు అనుకుంటుండే ఇట్లా ఈరోజు లాక్డౌన్ వల్ల ఆర్నిషల్ కష్టపడుతున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి, అట్లాగే ఆర్నిషలు శ్రమిస్తున్న ఆశా వర్కర్స్, మహిళలు, మా అక్కలసంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ అన్న గారి తరపున ఈరోజు సరుకులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే ఏ విషయం ఉన్నా కానీ, ఇట్లాగా ఎట్లాంటి ఆపత్తు ఉన్నా కానీ, లాక్డౌన్ విషయంలో ఏదైనా పేదవాళ్ళకి ఇట్లాగా మా చేతనైనంత వరకు సహకారంతో మేము చేస్తూనే ఉన్నాము. ఇంకా ఇట్లాగా చేస్తూనే ఉంటాం మా చేతనైన కాడికి. లాక్డౌన్ సందర్భంగా 51వ దినం అయినటువంటి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున మా మండల యూత్ అందరం కలిసి ఏదైతే ఈ పరిశుద్ధ కార్మికులకు, మన ఆశా వర్కర్స్కి మాతో తోచినంత వరకు వాళ్లకు నిత్యావసర సరుకులు, అలాగనే ఒకరికి ఒక గుడ్ల ట్రే ఇవ్వడం జరిగింది. అందరూ ఇలాంటి దానం కొంతమంది ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. రంజాన్ పవిత్ర మాసంలో కరోనా నేపథ్యంలో ఉపవాస దీక్షలు, నమాజ్ ఇంటి వద్దే చేసుకుంటూ పవిత్ర రంజాన్ మాసాన్ని క్షేమంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కోరారు. కొత్తూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెండనూర యాదగిరి ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇంటింటికి బిర్యానీ ప్యాకెట్ మరియు ఫ్రూట్స్ ప్యాకెట్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల ఇన్ములవాడ గ్రామంలో రంజాన్ మాసం సందర్భంగా కొత్తూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెండనూర యాదగిరి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్యాకేజ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల వైస్ ఎంపీపీ శోభాలింగం నాయక్, ఉప సర్పంచ్ శ్రీరాములు యాదవ్, మహమ్మద్ జహంగీర్, మీర్జా షోకిద్ వైక్, దర్గా సూపరింటెండెంట్ షేక్ మహమ్మద్, టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ సాల్లా యాదగిరి, సయ్యద్ సిరాజ్, సయ్యద్ రషీద్, మొకీద్ ఖదీర్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఇంకోటి చలో కర్త ఇదలే
కరోనాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి మున్సిపల్ కార్మికులు రాత్రి పగలు పారిశుద్ధ్య పనులు తమ ఉదస్కందాలపై మోసిన కార్మికులకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. డిప్యూటీ DM&HO డాక్టర్ చందునాయక్ యాక్షన్ టీం వారు ఈ యొక్క ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె శ్రీనివాసులు, సూపర్వైజర్ కె వెంకటేశ్వర్లు, ANM ఇస్తేరాణి, అలాగే ఆశా కార్యకర్తలు లలిత, అనిత, సుమలత, అజిత మొదలగు వారు పాల్గొన్నారు. థర్మల్ గన్తో టెంపరేచర్ పరీక్షించారు. అలాగే ప్రతి ఒక్కరికి BP చెక్ చేశారు. మరియు ప్రతి ఒక్క కార్మికునికి దగ్గు మరియు జలుబు ఉన్నదా లేదా అని చూసి ఎవరికైతే టెంపరేచర్ ఎక్కువ ఉన్నవారికి మరియు దగ్గు ఎక్కువ ఉన్నవారికి ఉచిత మందులు మున్సిపల్ చైర్మన్ నరేంద్ర చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లావణ్య, కౌన్సిలర్లు వెంకటరామరెడ్డి, వచ్చల నరసింహ, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు మరి మున్సిపల్ కార్మికులకు మరి హెల్త్ చెకప్ నిర్వహించడం జరిగింది. కరోనా వైరస్ ఉండా కూడా మన మున్సిపల్ కార్మికులు మరి పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా మరి చాలా శ్రద్ధతో మంచి శ్రద్ధతో ఊరును ప్రతి వాడను కూడా మరి వాళ్ళు భుజాన వేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఈ మున్సిపల్ ప్రాంతంలో అందరూ కూడా పారిశుద్ధ్యం నిర్వహించడం మరి వాళ్ళందరికీ కూడా హెల్త్ బాగుండాలని మరి వీళ్ళ ఆరోగ్యం బాగుంటే మున్సిపాలిటీ బాగుంటుంది, ఊరు బాగుంటుంది, వీళ్ళు బాగుంటే మనమందరం బాగుంటామని మరి వీళ్ళకు వీళ్ళందరూ కూడా మన ఇలాంటి భయాభ్రాంతాలకు లోటు కాకుండా మరి ఊరును ఊరును మంచి పారిశుద్ధ్యంతో మంచి పనులు మంచి సాఫ్ సఫాయి చేయడం, వీళ్ళందరూ కూడా ఎలాంటి ఈ కరోనా నివారణ ఎలాంటి ఇవి కాకుండా మన ఫ్రెడ్ కాకుండా మరి వాళ్ళందరూ కూడా చక్కని మన కార్యక్రమాలు నిర్వహించినందుకు మున్సిపల్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి హెల్త్ వాళ్ళు కూడా అందరూ వాళ్ళకు హెల్త్ పరంగా చెక్ చేయడం వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శారదా మున్సిపల్ చైర్మన్ కొద్దుటి నరేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా IPS అధికారిని రితరాజ్ వీడ్కోలు తెలిపిన కౌన్సిలర్లు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లావణ్య, అన్ని వార్డుల కౌన్సిలర్లు మరియు తెరాస నేత రాజవరప్రసాద్ పాల్గొని IPS అధికారిని రితరాజ్ పూల బొక్కేలు షాలులతో సన్మానించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు చాలా ముఖ్యమని, ముఖ్యంగా మహిళా కౌన్సిల్లు యాక్టివ్గా పనిచేయాలని అన్నారు.
शाख नूर शात सक्सेफुल
ఈ కరోనా ఎఫెక్ట్ ఉపనగరానికి పరిస్థితి వచ్చినప్పుడు మీ డిపార్ట్మెంట్ వ్యవహరించిన విధానం ఈరోజు దేశం మొత్తంలో కూడా తెలంగాణ పేరు గర్వంగా మా తెలంగాణ పోలీస్ సూపర్ పవర్ అని చెప్పేటట్టు ఉంది. అదేవిధంగా మా ఊరు పేరు షాద్ నగర్. షాద్ మీన్స్ సింబల్ ఆఫ్ హ్యాపీ, మీనింగ్ హ్యాపీ. आपका पहली प्रोफेशनल प्लेयर शारदन में हुआ, वैसे आपके करियर पूरा शार्द शार्द रहना शारदन याद रहना वैसे शार्द. और सर और मैम आपसे पहली मुलाकात में वो फ्रूट वेंडर्स का इश्यू हुआ इस टाइम में होता आपसे फ़ोन आया था मेरे को शाम में आपसे मिला था मैं आपसे एक ही बात बोला था मैं बड़ा थोड़ा बड़े दिल करके काम कर लीजिए काम दिए तो एक काम करें तो अच्छा होता मेरे को आप भी इतना बड़े अवसर है कि भी पूरा सुन के 10-15 मिनट टाइम दे के वो प्रॉब्लम सॉल्व किया. कम से कम 150 पूर पब्लिक लाइफ लाइफ स्टाइल में उन लोगों थोड़ा भरोसा मिला आज, इसलिए पूरे पब्लिक की तरफ से आपको शुक्रिया पेश कर दूँ. टुडे वी आर वेरी प्राउड एज अ लेडी वॉट एवर यू आर डूइंग इन दिस कोविड पीरियड वी हैव ऑब्जर्व्ड एवरी मोमेंट्स ऑफ यू मैडम. टुडे वॉट एवर जॉब यू विल डू नेक्स्ट डे आई हैव फॉलोड यू what you have done like that every day I was waiting for your works and all updates I was observing every moments of you it's very inspiration for all of us as a lady whatever you are doing as a lady IPS officer we are very much inspired and we are very as a lady whatever your activities you are doing we are very much inspiration for, we are taking and our we are telling every moments of you and asking our children to become like you as a Siddharth your classmate now I treat you as a my daughter and I bless you God bless you and your future will be bright for your next gen next future on inkeyante ee roju ila ante english anta baaga maaku mundu ante just a gap there was a gap I worked in other bank but nowadays I am speaking telugu only no that's why I'm not that much fluency I'm not getting ee roju ilanti karyakramamu mana chairman gar yadvaramlo jaragadam chaala santoshanga undi annaki thanks cheptunanu itla ante mana nenu indaka morning chusanu vee police officers andaru villani invite chesi cheyadamu నాకు అనిపించింది మా కౌన్సిలర్లను కూడా ఇన్వైట్ చేసి ఉంటే బాగుండు రేపు అంటే మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా ఇలాగే తయారవ్వాలని చెప్పేసి ఇప్పుడు మీ తల్లిదండ్రులకు ఫర్ యువర్ పేరెంట్స్ యు హావ్ గివెన్ దెమ్ వెరీ గుడ్ నేమ్ లైక్ దట్ అవర్ చిల్డ్రన్ ఆల్సో దే హావ్ టు బీ లైక్ యూ వీఆర్ అవర్ అంబిషన్ మేడం బికాస్ జస్ట్ నో యూ టోల్డ్ యువర్ మీ సందేశం ఇచ్చారు కదా అలాగే మా పిల్లలు కూడా మీలాగే తయారవ్వాలని చెప్పేసి మేము చాలా కోరుకున్నాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాగే కష్టపడి మంచి పేరు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకి మన సొసైటీకి ఈ లా అండ్ ఆర్డర్లో ఇప్పుడు ఎలాగైతే ఈ కోవిడ్ పీరియడ్లో ఇంత సెలవు తీసుకున్నారు ఇలాగే మా పిల్లలకి ఇంకా మీరు ఇంకోసారి మళ్ళీ చెప్తారేమో అని చెప్పేసి కోరుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మూవీస్లోనే చూడటం మేము పోలీస్ ఆఫీసర్స్ని డైరెక్ట్ చూడడం మీకు ఇంకా సన్మానం చేయడం మా అదృష్టం. మీరు చాలా కోవిడ్ టైంలో చాలా సీరియస్గా వర్క్ చేశారు షాద్ నగర్లో. చాలా స్ట్రిక్ట్ మేడం అని విన్నాను మేడం. బైక్ సీజ్ చేయడం చాలా వినడమే చూస్తాను అనుకోలేదు వాళ్ళ డైరెక్ట్ చూస్తాను. మీరు ఫ్యూచర్లో ఇంకా ముందు ముందుకి మంచి స్టేజెస్ పోస్టింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం మేడం. అది మ్యామ్ బన్ గయి అదర్వైజ్ షీఈ్ మై క్లాస్మేట్ సో షీస్ టు బి అ వెరీ స్టూడియస్ గర్ల్ ఇన్ ద లా స్కూల్ అండ్ లైబ్రరీ మేము లైబ్రరీ మేము కాఫీ దిక్తి థి మేరకు పడితే హువే ఔర్ థోడె సెమిస్టర్స్ హమ్ ఉన్కే నోట్స్ లేకే పడితే థే उस जेरोक्स वाले के पास उनके नोट्स पड़े थे तो हम चुपचाप से लेके और कॉपी निकाल के पढ़ते थे. सो शी यूज्ड टू टेक अ लॉट्स ऑफ नोट्स इन क्लास और हमारा सिविल प्रोसीजर कोर्ट का जो सब्जेक्ट था उसमें तो एकदम टॉप थी मैम. तो रूबी मैम हमारी टीचर थी याद है मेरे को आज भी. तो कोई भी बच्चा कुछ क्वेश्चन पूछता था तो मैम बोल देती रहती उसका जवाब तुम दो करके. तो उस सब्जेक्ट में तो एकदम टॉप थी मैम. तो ऐसा है
एंड इट्स माय प्लेजर टू हैव हर हियर इन माय होम टाउन। अभी मेरे बैच के लोग बहुत सारे जन ऐसे आईएएस आईपीएस आईआरएस आईएफएस बन चुके हैं, पर खुशी की बात यह है कि मेरी एक क्लासमेट जो मेरे को दिल्ली में मिली थी, अभी मेरे टाउन में शादनगर में आके सोचे बन के ट्रेनिंग ले रही है यहाँ पे, तो इट वॉज़ अ वेरी नाइस थिंग। एंड वो भी लॉकडाउन के समय मैम यहाँ पे आके इतना, मतलब अगर नॉर्मल टाइम में आया तो इतना काम करने के लिए मौका नहीं मिलता होगा। अभी तो सीखने के लिए आज आई पी एस ट्रेनिंग बहुत कुछ मिल गया होगा, क्योंकि लॉकडाउन के टाइम में पुलिस वाले स्ट्रीट्स पे थे, सब लोग तो घर में थे, बाकी सब जो रोड्स पे थे ऑलमोस्ट ओनली पुलिस एंड जो इमीडिएट कुछ इमरजेंसी वाले थे वही रोड पे थे। तो खुशी की बात है कि लेडी आईपीएस ऑफिसर होके अभी जो यंग जनरेशन है इन लोगों को भी आईपीएस आईएएस बनना है आगे, तो शी इज़ लाइक अ रोल मॉडल। लव खुश होती है कि मेरा ऐसे क्लासमेट या आके सबके सामने इतना काम करके शी गेटिंग दिस ग्रेट नेम आज, तो वी आर ऑल प्राउड ऑफ यू। गुड इवनिंग, मैंने यहाँ पे शादनगर में अपनी एसएचओ ट्रेनिंग आज कंप्लीट की और मेरा एक्सपीरियंस काफ़ी अच्छा था। लोगों के लिए मेरा यही मैसेज है कि अभी भी लॉकडाउन कंटिन्यूड है तो वो लॉकडाउन का फॉलो करें, उसको कंटिन्यू रखें और ट्रैफिक रूल्स को भी कोशिश करके जितना हो सकता है फॉलो करें। जितना अभी हम ये लॉकडाउन को फॉलो करेंगे इन्फेक्शन का स्प्रेड होने का चांसेस कम रहेगा। तेलंगाना में फॉर्चुनेटली अभी बाकी स्टेट्स के कंपैरिजन में केसेस कम है, तो हमें वो रिकॉर्ड कायम रखना है एंड स्पेशली शादनगर में अभी तक पॉजिटिव नहीं हुआ उसको पॉजिटिव रखना है।